మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల ఎంపిక, సాగు విధానంలో కూడా మార్పులొస్తున్నాయి. ముఖ్యంగా పండ్ల తోటల రైతులంతా ఇప్పుడు నర్సరీలపైనే ఆధారపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే నర్సరీ నిర్వాహకులు ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక విధానంతో మొక్కలను అభివృద్ధిపరిచి రైతులకు అందిస్తున్నారు. ఇలాంటి నర్సరీలు చాలామంది రైతులకు ఉపాధి మార్గాలయ్యాయి. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రైతు 10 ఏళ్లుగా రకరకాల పండ్ల మొక్కల నర్సరీలను విజయవంతంగా నిర్వహిస్తూ రైతులకు నాణ్యమైన మొక్కలు అందిస్తూ విజయపథంలో పయనిస్తున్నారు. ఏ తోట అభివృద్ధి అయినా మంచి జాతి మొక్కల అందుబాటుపైనే ఆధారపడి ఉంటుంది. పంట దిగుబడి, నాణ్యత మొట్టమొదట లభించే నారు మొక్కలపైనే ఆధారపడి ఉంటాయి. ఒకవేళ తొలి సంవత్సరాలలోనే ఏదైనా తప్పు జరిగితే తరువాతి కాలంలో దానిని సరిదిద్దుకోవడం జరగదు. తోట యజమానులకు తోట దిగుబడి, ఆదాయంలో ఎప్పటికీ తేరుకోలేనంత నష్టం జరుగుతుంది. శ్రేష్టమైన విత్తనాలు లభించకపోవడం, ఉత్తమమైన మొక్కలు అందుబాటులో లేకపోవడం పండ్ల తోటలకు ఆశించినంత దిగుబడి రాకపోవడానికి బలమైన కారణాలు. ఇది దృష్టిలో పెట్టుకునే పండ్ల తోటలను సాగు చేయాలనుకునే రైతులు నర్సరీలపై ఆధారపడుతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే నర్సరీలు వెలిశాయి. కాలానికి అనుగుణంగా రైతులకు కావలసిన రకాలను అభివృద్ధి చేసి అందిస్తున్నాయి. దీంతో 2-3 ఏళ్లకు రావాల్సిన దిగుబడులు ఏడాదికి వస్తున్నాయి. దీంతో ఇటు రైతులు అటు నర్సరీ యజమానులకు మంచి లాభాలు వస్తున్నాయి. ఇదిగో ఈ నర్సరీలో చూడండి, జామకాడలకు ఉన్న ఆకులను కట్ చేస్తున్న మహిళలను. జామకాడలేంది, వీరు కత్తెరతో కట్ చేయడమేంది అనుకుంటున్నారా? అవును, మీ డౌట్ నిజమే. జామ మొక్కల నుంచి లేత చిగురు కొమ్మలను కత్తిరించి తీసుకొచ్చి వాటిని క్లోనింగ్ చేసి జామ మొక్కలుగా తయారు చేస్తున్నారు. శ్రీ ఉమామహేశ్వరి నర్సరీ ఫ్రూట్ గార్డెన్స్ పేరుతో దీనిని నిర్వహిస్తున్నారు మద్దిపాటి సత్యనారాయణ. 10 ఏళ్లుగా అనేక రకాల పండ్ల మొక్కలను పెంచుతున్నారు. అయితే మారుతున్న పంటల సాగు విధానంలో వీరు కూడా మొక్కల పెంపకాన్ని మార్చుకున్నారు. మార్కెట్లో తైవాన్ జామ మొక్కలకు డిమాండ్ ఉండడంతో 8 ఏళ్లుగా ఈ మొక్కలను క్లోనింగ్ విధానంలో పెంపకం చేపడుతున్నారు. క్లోనింగ్ అంటే కత్తిరింపు. తల్లి మొక్క నుండి లేత కొమ్మలను కత్తిరించి వాటిని కోకోపీట్ నింపిన ట్రేలలో నాటుతూ ఉన్నారు. వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందేందుకు హీట్ ఛాంబర్లో 40 రోజుల పాటు ఉంచుతారు. తర్వాత అక్కడి నుంచి 10 రోజుల పాటు షెడ్ నెట్లలో ఉంచి ఆ తర్వాత 2 నెలల పాటు 6 బయటే పెంపకం చేపడతారు. దీంతో మొక్క ప్రధాన పొలంలో నాటేందుకు తయారవుతుంది. ఇవే కాకుండా మామిడితో పాటు ఇతర పండ్ల మొక్కలు, కొబ్బరి మొక్కలను ఎయిర్ లేయరింగ్ అంటు పద్ధతిలో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ నర్సరీ మా నాన్నగారు మద్దిపాటి సూర్యనారాయణ గారు 10 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారండి. ఆయన జామలో 30 సంవత్సరాల అనుభవంతో ఏ రకాలైతే మనకి కమర్షియల్గా రైతులకి ఉపయోగపడే విధంగా ఉండే వెరైటీలను ఐడెంటిఫై చేసి 10 సంవత్సరాల క్రితం ఈ నర్సరీ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ నర్సరీ స్టార్ట్ చేసిన ఫస్ట్లో అలహాబాద్ సఫేదా అని వెరైటీ మనకి బాగా సూట్ అయిన వెరైటీ, అది దాన్ని ఎయిర్ లేయరింగ్ అనే పద్ధతి ద్వారా, తర్వాత అంటు కట్టే పద్ధతి ద్వారా తయారు చేసేవాళ్ళం. అవి డిమాండ్కి సరిపడగా మేము తయారు చేయలేకపోయేవాళ్ళం. ఆ తర్వాత ఈ తైవాన్ పింక్ రకం జామను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది కమర్షియల్గా బాగా సక్సెస్ అవ్వడం వలన బాగా డిమాండ్ పెరిగింది. ఇది సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈ జామకాయ కోసిన తర్వాత 10 రోజులు అయినా నిల్వ ఉంటుంది. సో మనం ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేయడానికి మార్కెట్కి చాలా అనుకూలమైన వెరైటీ కాబట్టి రైతులు చాలా విరివిగా ఈ తైవాన్ పింక్ వెరైటీని ఎంచుకోవడం జరిగింది. సో దాని ద్వారా ఏం జరిగింది, ఈ మొక్కలు అందించడం కోసం నూతన పద్ధతిలో ప్రొపగేషన్ ద్వారా అంటే కట్టింగ్స్ని ప్రోట్రేలో పెట్టి మిస్ట్ ఛాంబర్ ద్వారా ఎక్కువ మొక్కలు తయారు చేసి ఎక్కువ మొక్కలు రైతులకి అందించేవాళ్ళం. 2016 నుంచి ఈ పద్ధతి మేము మొదలుపెట్టాం. 4-5 లక్షల మొక్కల దాకా మేము తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలకి మొక్కలు సప్లై చేసేవాళ్ళం. కటింగ్స్ పద్ధతి అంటే ఏంటంటే తల్లి మొక్క నుంచి లేత కొమ్మలు కట్ చేసి ఆ కట్ చేసిన కొమ్మల్ని ఈ ప్రోట్రేలో మనం పెట్టి మిస్ట్ ఛాంబర్లో ఫస్ట్ రూటింగ్ ఏజెంట్ ద్వారా రూట్ ఫామ్ చేస్తాం. ఆ రూట్ ఫార్మేషన్కి 40 రోజులు టైం పడుతుంది.
ఆ రూట్ ఫామ్ అయిన తర్వాత మిస్ చాంబర్ నుంచి ఈ ట్రయల్ తీసుకొచ్చి షేడ్ నెట్లో గ్రీన్ షేడ్ నెట్లో ఒక హార్డెనింగ్ కోసం ఒక 20 డేస్ గ్రీన్ షేడ్ నెట్లో ఉంచుతాం. దాని తర్వాత నార్మల్ సన్లైట్లోకి తీసుకొచ్చి అది చిగురొచ్చి కొంచెం మొక్క తయారైన తర్వాత బ్యాగ్లో పెట్టి మొక్క 1.5 ఫీట్ తయారైన తర్వాత రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మొక్క తయారు చేయడానికి మాకు సుమారు 10 రూపాయలు ఖర్చు అవుతుంది. మేము రైతులకి మొక్క 15 రూపాయలకి ఇప్పుడు ప్రజెంట్ అందజేస్తున్నాం. మొక్క మేము బ్యాగింగ్ చేసే టైంలో కూడా దీంట్లో ఏంటంటే మట్టిలో అయితే పెడితే నెమటోడు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము కొబ్బరి పీచు కోకోపీట్లోనే బ్యాగ్ నింపి ఆ బ్యాగ్లోనే మొక్కని పెడుతున్నాం. అలాగే ఈ నెమటోడ్ అంటే వేరుకాయ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. ఎప్పటికప్పుడు బయో ప్యాసిలోమైసిస్ అని ట్రైకోడెర్మా విరిడి ఇవన్నీ బ్యాక్టీరియాలు మొక్కకి చిన్నప్పటి నుంచి అందిస్తూ పోషకాలన్నీ అందిస్తూ హెల్తీ మొక్కలు మేము రైతులకి సప్లై చేయడం జరుగుతుంది. మా ప్రాధాన్యత ముందు తైవాన్ జామ్ అండి. తైవాన్ జామ్లో మళ్ళీ పింక్ కాకుండా తైవాన్ వైట్ అని కూడా ఒక వెరైటీ ఉంది. అది కొంచెం చలి ప్రదేశాలకి బాగా సూట్ అయిన వెరైటీ, మన ఏరియాలకు అంత సూట్ కాలేదు. ఆ తర్వాత మేము పళ్ళ రకాల మొక్కలు అన్నీ తయారు చేస్తున్నాం. అదేవిధంగా మామిడిలో మొత్తం అన్ని వెరైటీలు ఉన్నాయండి. బంగినపల్లి, కొత్తపల్లి కొబ్బరి, పునాస, పండూరి, హైదర్ సాహెబ్, ఇలా రసాలు, చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసాలు, అన్ని రకాల మామిడి మొక్కలు మా దగ్గర దొరుకుతాయి. అదేవిధంగా కొబ్బరిలో ఈస్ట్ కోస్ట్ ఆల్ అని వెరైటీ మా దగ్గర, మేము తోట వేసి దాదాపు 35-40 సంవత్సరాలు అవుతుంది. మా తోటలోంచి మంచి మొక్కల్ని ఎంచుకుని మంచి కాయలు తోటి కొబ్బరి మొక్కలు కూడా మేము తయారు చేస్తాం. సంవత్సరానికి 1-2 లక్షల కొబ్బరి మొక్క కూడా మేము తయారు చేసి రైతులకి అందిస్తున్నాం. అదేవిధంగా పనస, సపోటా, నేరేడు, నారింజ, బత్తాయి, వాటర్ యాపిల్, కమరిక, ఉసిరి ఇలాంటి అనేక రకాలైన ఫ్రూట్ ప్లాంట్స్ కూడా మేము గ్రాఫ్టింగ్ పద్ధతిలో తయారు చేసి మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. మిగతా ఫ్రూట్ వెరైటీ మొక్కలన్నీ కూడా మేము గ్రాఫ్టింగ్ పద్ధతి, ఎయిర్ లేయింగ్ పద్ధతిలో తయారు చేస్తాం. అంటే గ్రాఫ్టింగ్ పద్ధతి అంటే ఎలా అంటే ముందు గింజ నుంచి మొక్క తయారు చేసి ఆ మొక్కని తల్లి మొక్కతో అంటుకట్టి తయారు చేస్తాం. అది మొక్క తయారవడానికి మనకి దగ్గర సుమారు 3-6 నెలల టైం పడుతుంది. అది అలా తయారైన మొక్క రైతులకు అందించాలంటే కనీసం 8-9 మాసాల తర్వాత అది 1-2 అడుగులు హైటు, కొంచెం కొత్త చిగురు బాగా వచ్చిన తర్వాత 1 సంవత్సరానికి రైతుకి అందిస్తాం. ఇలా అన్ని రకాల మిగతా రకాల ఫ్రూట్ ప్లాంట్స్, నేరేడు కానీ, సపోటా, తర్వాత నారింజ, బత్తాయి ఇవన్నీ కూడా అంటు పద్ధతిలో తయారు చేస్తాం. ఈ మొక్క సైజుని బట్టి రేట్లు ఉంటాయండి. ఇప్పుడు బ్యాగ్ సైజ్ అంటాం మేము, 7-8 బ్యాగ్ సైజ్ అయితే 50 రూపాయలు ఉంటుంది. అలాగే 12 బ్యాగ్ సైజ్ అయితే 100 రూపాయలు ఉంటుందండి. అది 18 బ్యాగ్ సైజ్ అయితే 200 రూపాయలు ఉంటుంది. అలాగే 21 బ్యాగ్ సైజ్ వచ్చేసరికి 400 రూపాయలు. 21 బ్యాగ్ సైజ్ అంటే మీకు ఆ బ్యాగ్లోనే కాయలతో ఉంటుంది. ఆ మొక్క మీకు 400 రూపాయలకి అందిస్తాం. ఆ మొక్క మీకు సుమారు 1.5 నుంచి 2 సంవత్సరాల వయసు ఉంటుందండి 21 బ్యాగ్ అంటే. ఎవరికైనా మొక్కలు కావాలంటే మేము ఎక్కడికైనా డోర్ డెలివరీ ఇస్తామండి.